నమస్కారం. జనభేరి న్యూస్కి స్వాగతం. పెన్షన్ల పంపిణీ అంశంలో సాక్షి దినపత్రికలో ఎందుకింత కక్షా బాబు పేరిట ఈ నెల 3వ తేదీన ప్రచురితమైన కథనంలో అవాస్తవాలను ప్రచురించడానికి ఖండిస్తూ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని బాధితులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మరియు సాక్షి పేపర్కు అవాస్తవాలను రాయడం, తప్పుడు కథనాలను ప్రచురించి ప్రజలను మోసగించడమే పనిగా పెట్టుకుందన్నారు. ఈ నెల 3వ తేదీన సాక్షి దినపత్రికలో బైరెడ్డిపల్లి మండలం చేలంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ మునిరెడ్డి తల్లి సావిత్రమ్మ, మరి అదే గ్రామానికి చెందిన జయ్యమ్మలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఫోటోలతో సహా ప్రచురించారన్నారు. వారు టీడీపీ సానిపుత్తు పనులు కావడంతో గత 4 నెలలుగా వారి పింఛన్ సైతం ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. అయితే ఈ నెల పింఛన్లు తీసుకునేందుకు కష్టాలు పడ్డామంటూ సాక్షి దినపత్రికలో ప్రచురించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కథనాలను ప్రచురించిన వారిపై మరియు పరువు నష్టం దావా వేయనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుల కుమారులు మునిరెడ్డి మరియు మంజునాథ్ పాల్గొన్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుందంటే, ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తి, అతని జీవితమే ఒక తప్పుడు విధానము, ఆయన రాజకీయ నేపథ్యమే ఒక తప్పుడు నేపథ్యంలో పయనిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా నియమ నిబంధనలకి పాటించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి అవ్వాతాతలకి, దివ్యాంగులకి, విడో వితంతులకంతా కూడా పెన్షన్ రూపంలో 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఒకేసారి చేసిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎవరైతే జన్మభూమి కమిటీలు ఉన్నారో వాళ్ళంతా కూడా పోయేసి 1వ తేదీనే ఒకవేళ ఆ రోజు సెలవు అయితే దానికి ముందు రోజు కూడా ఆ పెన్షన్ అవ్వాతాతలకి, దివ్యాంగులకి ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా చేపట్టింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్లు పెట్టుకొని ఓట్ల మబ్బు కోసం, ఈ ఒక రాజకీయం కోసం కుయుక్తులు పన్నాగం పన్ని వాలంటీర్లు పెట్టుకొని అంతా ఫేక్ ప్రచారం చేసుకుంటే వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు. అది కూడా ఒక పెన్షన్ ఎంతసేపు వాళ్ళు చెప్పే తప్పింగుడు కాదు. ఈ అవినీతి డబ్బుతో పెట్టిన సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీ కానీ అది పూర్తిగా అవినీతితో వచ్చిన ఒక అవినీతి పత్రిక. ఆ పత్రికలో 3వ తారీఖు ఏం రాశారంటే, బైరెడ్డిపల్లి మండలం శీలంపల్లికి చెందిన జయమ్మ గారు కావచ్చు, సావిత్రమ్మ గారు కావచ్చు, వీళ్ళకి మీ ఈ కరపత్రమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరపత్రమైన సాక్షి అవినీతి సాక్షిలో ఏం చేస్తారంటే, చంద్రబాబు గారు ఉండేటప్పుడు పింఛను చాలా కష్టాలు పడినారంట, వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులయ్యింది, వాళ్ళిద్దరు పింఛన్లు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించిందే కాకుండా వీళ్ళు తప్పుడు కథనాలు ప్రచురించినారు ఈ పేపర్లో 3వ తేదీ సాక్షి పత్రికలో. మీకు సిగ్గు లేదా? ఎందుకంటే ఆ ఏ ఆదరణ లేనటువంటి సానుభూతి పరులైన వాళ్ళు పింఛన్లు పెరిగే చేత ఒకసారి మీరు సిగ్గు తెచ్చుకోండి, మేము చెప్తున్నాము. మరీ చిక్కుపడటమే కాకుండా ఈ తప్పుడు వాస్తవాలు కథనాలు ప్రచురిస్తారా? ఇది ఎంతవరకు సబబు? ఏమో చంద్రబాబు దీంట్లో చాలా ఇబ్బందులు పడ్డారట, వాళ్ళు నోటుకుండాలండి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ రోజే 1వ తేదీ ఎటువంటి లాభ పెంచకుండా వాళ్ళు బ్రహ్మాండంగా పెంచడం అందేది. ఈరోజు మీరు వాలంటీర్లు వేళ ఇప్పుడు 2 నెలలుగా మీరు అవ్వాతాతలు పింఛన్లు ఈకపోగా దానికి తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా తప్పుడు కథనాలు చేసి మీ బ్రతుకులే తప్పుడు బ్రతుకులు, మీ బ్రతుకులే ఫేక్ బ్రతుకులు అని మేము ఖచ్చితంగా ఈ సభలో తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మీరు ఎవరైతే ప్రచురించినారో ఖచ్చితంగా మీ మీద పరువు నష్టం దావా కూడా వెళ్తాము. ఎందుకంటే తప్పుడు కథనాలు ఒకసారి మారండి. ఇంకా ఎన్నికలైనాయి, మీరు ఇంటికి పోతున్నారు, బంగాళాఖాతంలో ఈ పార్టీని కలిపేస్తున్నారు, ఇంకా కూడా ఇటువంటి తప్పుడు కథనాలు రాయకండి. ఈ వీళ్ళ సాక్ష్యం సావిత్రమ్మ జయమ్మ గారు, వాళ్ళకి పెన్షన్ రాలేదు, మీరు ఈ రోజు చంద్రబాబు చాలా కష్టాలు పడ్డారంట, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా ఇచ్చారంట, పెన్షన్ ఇవ్వలేదే మీరు, ఇచ్చేలా చెప్పినట్టు కదా మాట. కాబట్టి
ఎవరైతే సాక్షిలో ప్రచురించినారో ఈ పత్రిక పైన, ఆ పత్రిక విలేకరుల పైన కూడా పరువు నష్టపోతాము, కోర్టుకు వెళ్తాము. ఈ తప్పుడు ప్రచారాలు చేయడం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అవ్వాస్తాతలకి సాక్షి, వాళ్ళకిద్దరికి పెన్షన్లు పెరిగేసినారు. టీడీపీ సానుభూతి పిల్లలు ఒకే ఒక కారణంతో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే వాళ్ళకి పెన్షన్ పునరుద్ధరిస్తాము. అదే కాకుండా ఎవరైతే దీన్ని వేస్తారో మీ పైన కోర్టుకు కూడా పోతామని మేము ఈ సభలో తెలియజేసుకుంటూ, ఇటువంటి వాళ్ళ పింఛన్లు తీసి మీ పేరు బ్రతుకులు వాళ్ళు కడుపు కొట్టద్దని ఉంటే మంచి చేయండి, ఇటువంటి కడుపు కొట్టద్దని కూడా ఈ సదనంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మూడో తారీఖు సాక్షి పేపర్లు మా అమ్మ కానీ మా అత్త కానీ వీళ్ళు పోయిన పింఛన్కి పోయి ఇచ్చేసినారు అనేసి తప్పుడు వార్తలు రాసి మూడో తారీఖు సాక్షి పేపర్లు ఇచ్చేసినారు. మేము అసలు వీళ్ళు పింఛనీకి పోయినే దాఖలేదు. మీరు సాక్షి బ్యాంకు కావచ్చు, దీనికి కావచ్చు, ఇంటికి వచ్చి ఇచ్చినారు ఎప్పుడో మూడు నెలలు ఆరు నెలలకు ముందు ఇచ్చినారండి. పింఛనీ కూడా మా టీడీపీ అనేసి ముద్దలేసి మాకు పింఛనీ కూడా కట్ చేసినారు. రైతు భరోసాను ఇవ్వడం లేదు. దానివల్ల ఇప్పుడు ఈ సాక్షిలో రవ్వలేదా? ఎందుకు మేము టీడీపీ అనేసి ఇంత చులకని చూసి ఇచ్చేస్తారా? కావాల్సింది చేసేయాలి అనుకున్నాము. లీగల్గా మేము కోర్టుకు కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాము. ఈ వార్త రాసిన వాళ్ళపైన కావచ్చు, ఈ పేపర్ యాజమాన్యం పైన కావచ్చు, మేము పరువు నష్టం కావాల్సింది చేసేయడాలి, రెడీగా ఉన్నాము. మీ ప్రమేయం లేకుండానే పేపర్ చేసినారా? మీరు పింఛన్ పోలేదా? పింఛన్ పోలేదా? అంటే ముందు పింఛన్ తీసుకుంటా ఉన్నారు. చిలంపల్లి మండలం, చిలంపల్లి, చిలంపల్లి ముందు పింఛన్ వస్తా ఉన్నదా? వస్తా ఉంది. ఇప్పుడు నాలుగు నెలలుగా కట్ చేసినారు. మేము టీడీపీ అనేసి ముద్ర వేసి మా పైన పింఛన్ కట్ చేసినారు, రైతు భరోసా కట్ చేసిన, టోటల్ అన్ని కట్ చేసినారు. పోగానే తప్పుడు వార్త ప్రచురణ, తప్పుడు వార్తలు రాసినారు మా పైన. ఈ యాజమాన్యం పైన ప్రెస్ మీట్ ఎప్పుడు రాసి ఇచ్చేసారు వాళ్ళపై పరువు నష్టం కింద మేము కేసు లీగల్గా ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. మరి ఈ క్లిప్పింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు? తీసుకెళ్తాను. అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు? తీసుకెళ్తాను. ఆర్టీఓ కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. ఈ మా తప్పుడు వార్తలు రాసేది ఇంతటితో స్టాప్ చేసుకోవాలి.